ఆడపిల్లంటే చదువుకోవాలి, మర్యాదగా ఉండాలి. ఎలా పుట్టామని కాదు, ఎలా బతికాము అనేది, ఆ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనేది. ఎంతమంది జీవితాలను మనం ఇంపాక్ట్ చేయగలిగాం, ఎంతమంది జీవితాలను మనం టచ్ చేయగలిగాం. నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా జీవితంలో ఉన్న లోపాలు, దేవుడు నాకు ఇచ్చిన లోపం ఏం గుర్తురాకూడదు. మన హీరో ఎక్కడో లేడు, మన హీరో మనలోనే ఉంటారు. ఎమోషనల్గా ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత స్ట్రాంగ్గా ఉంటాం. మన మనసులోకి ఏం తీసుకుంటున్నాం అనేది మన చాయిస్. మనకు ఆ చాయిస్ తెలియనప్పుడే మనం నిజంగా ఓడిపోయినట్లు లెక్క. ఈరోజున ఇంతమంది యువత ఇక్కడ గ్యాదర్ అవటం, ఈ సోషల్ మీడియా ఎరాలో ఫిజికల్గా ఇంతమంది ఇక్కడికి రావటం అంటే అది గంపా నాగేశ్వరరావు గారి కృషి ఫలితం అని చెప్పగలను. ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఆల్ ద ట్రైనర్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఒక డిసిప్లైన్డ్గా ఇంత పద్ధతిగా 3 రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీచెస్కి ఆకలేసిన, దాహం వేసిన, కదలకుండా మధ్యాహ్నం 2 గంటల టైంలో ఎంతమంది కూర్చున్నారంటే మీ స్ఫూర్తి చాలా గొప్పది. నేను అనేక ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను, కానీ రేర్గా ఈ టైంలో ఇంతమంది ఒక చోట కూర్చుంటారు. నన్ను 1 గంటకి రమ్మన్నప్పుడు అడిగాను, ఉంటారా 1 గంట కూర్చుని అని. ఉంటారు మ్యామ్, మీరు వచ్చేయండి అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బట్ రియలీ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. అంటే ఒక మంచి పని, ప్రపంచంలో చెడు పనులకు చాలామంది అసోసియేట్ అవుతారు, కానీ ఒక మంచి పని కోసం ఇంతమంది ఒక చోట కూర్చోవటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక మంచి క్యారీ అవుతూనే ఉంటుంది. ఇక స్ఫూర్తి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తగలదని నేను నమ్ముతాను. ఈ స్పీచ్ యువత కోసం నేను బిగిన్ చేసే ముందు నా స్ఫూర్తి ఏంటి, నేను ఎలా డ్రైవ్ అయ్యాను, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం జరుగుతుంది, అసలు జీవిత ఆశయం ఏంటి, ఇవి కొంత మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఇందాక ముందు మాట్లాడిన అమ్మాయి కూడా చెప్పారు, తెలుగు కుటుంబాల్లో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే అన్ని కుటుంబాలు ఉండకపోవచ్చు, ఒక యావరేజ్ మీడియోకర్ తెలుగు కుటుంబాల్లో ఒక మైండ్ సెట్, ఆడపిల్లంటే చదువుకోవాలి, మర్యాదగా ఉండాలి, హంబుల్గా ఉండాలి అండ్ అన్ని అవయవాలు బాగుండాలి, ఇట్లాంటి కోరికలు మన కుటుంబాల్లో ఉంటాయి. ఏదైనా లోపం ఉంటే నిజంగా ఆడపిల్ల పైన పెద్ద స్టాంప్ వేస్తారు, వాళ్ళు ఎంత అచీవర్స్ అయినా. మనం దాన్ని దాటి ఎందుకు థింక్ చేయట్లేదు, ఒక మనిషిని మనిషిగా ఎందుకు చూడట్లేదు, ఇది నా ప్రశ్న అన్నమాట. చిన్నప్పటి నుంచి దీనికి నాకు సమాధానం దొరికేది కాదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ని కట్ చేసుకుని నా రూమ్కి అంటించుకున్నాను. ఆర్టికల్ సారాంశం మీకు ఇప్పుడు చెప్తాను. ఆ న్యూస్ ఐటెం, ఒక ఫారిన్ కంట్రీలో ఒక పేద కుటుంబంలో ఒక తల్లి పిల్లల్ని కంటానికి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారు టెస్ట్ చేస్తున్నారు, డెలివరీ టైం వచ్చింది. ఆ బేబీ కడుపులోంచి బయటికి రాగానే డాక్టర్ గారు బేబీని చూశారు. ఆ బేబీ చాలా అవయవ లోపంతో డిఫార్మ్గా పుట్టిందన్నమాట. ఆ పేద కుటుంబం డాక్టర్ గారికి తెలుసు, ఆ తల్లి తెలుసు, తల్లికి ఇంకా మెలకు రాలేదు. డాక్టర్ గారు అనుకున్నారు, తల్లికి మెలకు రాలేదు కదా, ఆల్రెడీ ఒక పిల్లోడో పిల్ల ఉన్నారు, వీళ్ళకి ఒక బేబీ ఉంది, ఈ బేబీని చంపేద్దాం, అవసరం లేదు కదా, ఆ కుటుంబానికి ఈ బేబీ బరువు, పెద్దయ్యాక ఈ బేబీ కూడా బాధపడుతుంది కదా అని చెప్పి చాలా డిఫామ్గా పుట్టిందంట. అనుకునే లోపే సడన్గా నర్సు తలుపు తీసి రావటం లోపలికి, డాక్టర్ గారు ఆ పని చేయలేకపోవటం, ఆ బేబీ తల్లికి మెలకు రావటం జరిగిందంట. ఆ తల్లి బేబీని చూసి చాలా రోజులు షాక్లో ఉంది, కుటుంబం చాలా బాధపడింది.
తర్వాత ఒక వారం రోజులకి బేబీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. స్లోగా డాక్టర్ గారు కూడా ఆ విషయం మర్చిపోయారు. మీకు తెలుసు కదా, కాలం ఏ జ్ఞాపకాన్నైనా తుడిచేసే శక్తి ఉంటుంది కాలానికి అని చెప్పి. ఒక 20 సంవత్సరాల తర్వాత డాక్టర్ గారికి చీఫ్ గెస్ట్కి ఒక ఇన్విటేషన్ వచ్చిందంట. ఒక మంచి పియానో ప్లేయర్ అద్భుతమైన కన్సర్ట్ ఇస్తుంది ఆ సిటీలో, డాక్టర్ గారు వచ్చి ఆ ప్లేయర్కి సన్మానం చేయాలి అని చెప్పి. సో డాక్టర్ గారు దానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని మూ కాకుండా పియానో ముందు పెట్టుకుని వాయిస్తూనే ఉందంట 2-3 గంటల పాటు కంటిన్యూస్గా. ఎంత అద్భుతంగా ఉందంటే అంతవరకు ఎప్పుడు అంత గొప్ప మ్యూజిక్ ఆయన ఇవ్వలేదంట. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన లేచి వెళ్ళారంట పాప దగ్గరికి. పాప కదలట్లేదు. అప్పుడు వాళ్ళ తల్లి పరిగెత్తుకుంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చి డాక్టర్ గారికి చెప్పిందంట, డాక్టర్ నన్ను గుర్తుపట్టారా, 20 సంవత్సరాల క్రితం ఈ పాపని నేను డెలివరీ మీ దగ్గరికి వచ్చి చేసుకున్నాను. మీరు అప్పుడు పాపను చూసి బాధపడటం మీ కళ్ళల్లో బాధ నేను చూశాను. ఆ పాప ఈ పాప అని ఆర్టికల్ టైటిల్ ఏంటి తెలుసా? ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. అంటే జీవితం యొక్క అందం, అర్థం, పరమార్థం ఎలా పుట్టాము అని కాదు, ఎలా బతికాము అనేది, ఆ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనేది. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. మనం ఎలా పుట్టాము, మనం ఎంత సంపాదించాము కాదు, లేదా మనం ఎంత ఎంజాయ్ చేసామని కూడా కాదు, ఎంతమంది జీవితాలను మనం ఇంపాక్ట్ చేయగలిగాం, ఎంతమంది జీవితాలను మనం టచ్ చేయగలిగాం, ఎంతమంది జీవితాలను మనం స్పృశించగలిగాం, ఎంత మనం భూమి మీద మన ఇంప్రింట్ వేసి మిగిల్చి వెళ్ళిపోయాము అని చెప్పి. సో ఈ కథ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క అపియరెన్స్ చూసో లేదా వాళ్ళకున్న గ్లామర్ చూసో జడ్జ్ చేస్తూ ఉంటారు. కాదు, ఆ వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడు, ఉపయోగపడే పనులు ఎన్ని చేశారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నా రూమ్కి అంటించుకుని రోజుకొకసారి కథ చదివేదాన్ని. నాకు ఒక కోరిక, డౌన్ ద లైన్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా జీవితంలో ఉన్న లోపాలు, దేవుడు నాకు ఇచ్చిన లోపం ఏం గుర్తురాకూడదు, నేను చేసిన పనులే నాకు గుర్తుండాలి. అంటే ఈ కథ నాకు స్ఫూర్తి అవ్వాలని చెప్పి.